अंटे मी प्रभुत्वं इसकने ओक आदाय वनरुगा मार्चुकुंटुंदी अंटे ओप्पुकुंटारा दानिकि? సార్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి దాంట్లో నేను ఇందాక చెప్పా మైన్స్ కి సంబంధించిన దాంట్లో మైన్ లోనే ఇసుక కూడా ఒక భాగం అదే అదే అంటే ఇసుకని ఆదాయ వనరుగా మార్చుకుందా ప్రభుత్వం అందుకే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఆదాయ వనరులుగా కంటే ఆలోచన కంటే ఈ మధ్యలో ఈ దళారీల వ్యవస్థ ఉండకూడదు మధ్యలో ఎవరికి నాయకులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పు చెప్పడం దళారీ వ్యవస్థ అవదా అవదు కదా సార్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే మీకే 765 కోట్ల రూపాయలు ఏడాదికి ఇవ్వాలి అంటే ఆ కంపెనీకి ఎంత లాభం వస్తే మీకు ప్రభుత్వానికి 765 కోట్లు చెల్లిస్తది దానికి ఎంత పడితే అంత ఫిక్స్ చేసుకుని అమ్మడానికి లేదు కదా సార్ ప్రభుత్వం దాంతో పాటు పాలసీ పెడుతుంది కదా ఎంతకంటే మీరు టన్ను దానికి ఒక రేటు పెడతారు అంటే ఇసుకని బ్లాక్ లో అమ్మిన సందర్భాలు మీరు చూడలేదా గతంలో తెలియదా ఇసుకని బ్లాక్ లో అమ్మిన సందర్భాలు లేవా సార్ ఇప్పుడు నేను అక్కడికే చెప్తున్నా ఇప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ రేట్ పెడతారు టన్నుకి ఇదిగో ఈ రేట్ కంటే టన్ను మీరు అమ్మటానికి లేదు ఈ రేట్ నుంచి 20 రూపాయలు అమ్మాలి దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాయి అంత తప్ప మీరు ఇష్టమైనదానికి 500 1000 మీరు టన్నుకి అమ్ముకుంటారంటే కుదరదు కదా ఇక్కడ మధ్యలో ఆ వ్యవస్థ ఉండకూడదు ఇప్పుడు ఎన్ని స్టాక్ పాయింట్లు పెంచుకుంటారు అనేది ఇప్పుడు ఆ కంపెనీ ఇష్టం స్టాక్ పాయింట్ల ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ లో చూడదు కదా ఒక కంపెనీకి అప్పు చెప్పిన తర్వాత లేదు సార్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కానీ ఆ నామ్సం తప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటాము మేము ఇదిగో 750 కోట్లు మీకు ప్రభుత్వానికి కట్టాం కాబట్టి మేము మేము ఇష్టం వచ్చినట్టుగా లబ్ధి పొందేటట్టుగా ప్రజల దగ్గర దోచేసుకుంటాం అంటే కుదరదండి ప్రభుత్వం ఆ టెండర్ ప్రక్రియ పెళ్తున్నప్పుడు దాంట్లో నామ్స్ ఉంటాయి ఎంత కంటే మనం టన్ను ఇంత రేటు కంటే ఎక్కువ అమ్మడానికి లేదు అమ్మినట్టుగా కానీ వస్తే దాని మీద వస్తుంది ఎవరన్నా కంప్లైంట్లు ఇస్తే అనే నామ్స్ ఉంటాయి నామ్స్ లేకుండా ఊరికి ఎట్లా పడితే ఇవ్వరు కదా ఒక టెండర్ జరుగుతున్నప్పుడు ఆ టెండర్ ని లో అవన్నీ ఉంటాయి సమ్ ఈ రీజన్స్ ఉంటాయి వీటిలో కానీ మీరు కానీ ఏమన్నా తప్పితే మళ్ళీ ప్రభుత్వానికి ఇంత కట్టాల్సినటువంటి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది మీరు ఎంతకంటే తీసుకోవడానికి లేదు అనేది ప్రత్యేకంగా ఆ కొన్ని నామ్స్ అనేది దాంట్లో ఉంటారు అది బ్రేకప్ చేస్తే ఆ కంపెనీ మీద చర్యలు ఉంటాయి ఇది సహజంగా జరిగేది ఎక్కడైనా సరే అట్లా లేకుండా ఉండదు కదా ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయంగా ఆరోపణలు చేసేసి ఏదో వచ్చేస్తుందంటే కుదరదు కదా వాళ్ళకి తెలుసు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి వాళ్ళు టెండర్లో చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు టెండర్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది ఆ నామ్స్ ఏంటి ఒకలాగని మన టెండర్ ని బ్రేకప్ చేస్తే అక్కడ రూల్స్ ని బ్రేకప్ చేస్తే ఏ విధంగా మనం ఫైన్ కట్టాలి ప్రభుత్వానికి అనేది దాని ఆ కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేటటువంటి కార్యక్రమం అన్ని ఉంటాయి కాబట్టి అంత ఆచామాచిగా ఏమి ఉండదు కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా మీ ప్రభుత్వం